బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రజాపాలన తీసుకువచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ చైర్మన్ భీమ్రావు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన ఓయూలో విజయోత్సవ ధన్యవాద సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో నిర్వహించే నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లుగా భీమ్రావు తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా అన్యాయానికి గురయ్యారని తెలిపారు. వేదికగా జరిగే ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము చెలగాటం ఆడినటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం గమనించి ఈ 9 సంవత్సరాల గడిల పాలనను తరిమికొట్టాలని చెప్పేసి భావించి ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుతున్నాము, ఏదైతే రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని తరమగొట్టడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇదే ఉస్మానియాటువంటి వేదిక నుంచి రేపు డిసెంబర్ 30వ తారీఖు నిరుద్యోగుల తరఫున విజయోత్సవము ధన్యవాద సభను నిర్వహిస్తున్నాము. ఆ సభకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ హోదాలో వస్తున్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం కేసీఆర్ కుటుంబం తను అనుభవించినటువంటి పదవులను, తాను చేసినటువంటి ద్రోహాలను, తను చేసినటువంటి మోసాలను ప్రతి ఒక్క నిరుద్యోగి కంకణం కట్టుకొని తాను పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసము. సో నిరుద్యోగులందరికీ ఏదైతే మోసం జరిగిందో, అన్యాయం జరిగిందో, ప్రతి ఉద్యోగ విషయంలో కానీ, నోటిఫికేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా 9 సంవత్సరాలు వీళ్ళు అంత జీవితాన్ని ఆడుకున్నటువంటి కేసీఆర్ని తరిమికొట్టినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం కోసము నిరుద్యోగులకు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాము.